తాజాగా హర్షసాయి మరో సాహసం చేశాడు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్లోని ఫలక్నామ ప్యాలెస్ స్టార్ హోటల్కు ఓ పేద రైతును, మరికొందరు పేద పిల్లలను భోజనానికి తీసుకెళ్లాడు. అంతకుముందు ఆ రైతును సాధారణ వేషధారణలో అనేక స్టార్ హోటళ్లలోకి వెళ్లే ప్రయత్నం చేయించాడు. కానీ ఎవ్వరూ కూడా అతన్ని లోపలికి రానిలేదు. ఆ తర్వాత వారి డ్రెస్ చేంజ్ చేసి ఏకంగా ఫలక్నామ ప్యాలెస్ లోనే భోజనం పెట్టించాడు. ఇలాంటి హోటల్లో ఒక్కసారి భోజనం చేయాలంటేనే 30,000 ఖర్చవుతుంది. ఇలాంటి హోటల్లోకి మేం రాలేముగా బాబు అంటూ ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక హర్షసాయి ప్రయత్నం ఇంతటితో ఆగిపోలేదు. ఇది కేవలం ఏపీ తెలంగాణకే పరిమితం కాలేదు. దేశంలోని అన్ని స్టార్ హోటళ్లపై దండయాత్రను ప్రారంభించాడు. ఇప్పటికే కేరళలో చిత్తు కాగితాలు ఏరుకునే అనేక మందికి స్టార్ హోటల్లో లంచ్ని చేయించాడు. వారంతా దానికి ఫిదా అయిపోయారు. ఓకే, ఊట హెంగిదే. డబ్బును మంచినీళ్లలా పేదవాళ్ల కోసం ఖర్చు చేస్తున్న హర్షసాయి కోటీశ్వరుడై ఉంటాడని అందరూ పొరబడుతూ ఉంటారు. కానీ అతను ఓ మధ్యతరగతి యువకుడు.